కార్తీక మాసం అంటే దీపాలు, స్నానాలు, దానాలు, పూజలు వీటన్నిటితో పాటు ప్రధానంగా ఆచరించేటటువంటిది ఉపవాస దీక్ష. ఈ ఉపవాసాలు కూడా కార్తీక మాసంలో చాలా రకాలే ఉన్నాయి. ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉండడం, ఏకభుక్తం ఒక్క పూట తినడం, లేక నక్తం అంటే రాత్రి తినడం, అంటే నక్షత్రాలు వచ్చేదాకా ఆగి చీకటి పడ్డాక తినటం. నక్తం అంటే రాత్రి కదా, రాత్రి తినడం. ఇంకోటి ఏముంది అంటే చిత్రవత, అంటే పొద్దు అటారాక తినడం, అంటే అక్కడ దాకా ఉండలేని వాళ్ళు. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే సమీపంలో ఉండడం. దేని సమీపంలో ఉండడం? దేని సమీపంలో అంటే దేన్ని పొందాలని మనం అనుకుంటూ ఉన్నామో, దేనికోసం మనం ఈ సాధన అంతా చేస్తున్నామో దాని సమీపంలో ఉండడం. ఏం పొందాలని ఈ సాధన చేస్తున్నారు? అందరూ హాయిగా పొద్దెక్కేదాకా పడుకుని వెచ్చగా ఆ తర్వాత ఇష్టం వచ్చినప్పుడు లేచి ఇష్టం వచ్చినటువంటి పదార్థాలు తింటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అని అనిపిస్తూ ఉంటే, ఇంత కఠినమైన నియమాలు, తెల్లవారుదామున లేవడం, చలిలో చన్నీళ్ళ స్నానం చేయడం, భోజనాల్లో కావలసినంత నియమాలు పెట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనిషి? ఎందుకు అంటే ఏదో పొందడానికే చేస్తున్నాడు, ఊరికే చేయడు. ఏ వ్యక్తి కూడా, ఆఖరికి జంతువులు కూడా ఏదైనా సరే ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా ఏమీ చేయరు. అటువంటిది తెలివిగల మానవుడు, ఇన్ని చేయగలిగినటువంటి వాడు, చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఏమీ లేకుండా ఎందుకు చేస్తాడు? ఏదో ప్రయోజనం ఉంది. ఏమిటి అంటే ఏదో పొందాలి. ఏది పొందాలనుకుంటున్నాడో దానికి సమీపంలో ఉండడం. ఈ చేస్తున్న వాళ్ళని అడిగితే ముక్తి కావాలను, కైలాసం చేరుకోవాలను, విష్ణు ప్రత్యక్షం కావాలను ఇలాంటివి చెప్పి చేస్తారు. కనీసం పుణ్యం కావాలను, అటువంటి దానికోసం దైవానికి సమీపంగా ఉండడం అన్నదే ఉపవాసం. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఇలా చేయడంలో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇంటిల్లిపాది ఉన్నారనుకోండి, హాయిగా వంట చేయక్కర్లేదు, ఎంత సమయం కలిసి వస్తుంది. కూర్చుని భోజనం చేయక్కర్లా, దానికి వెచ్చించే సమయం కూడా కలిసి వస్తుంది. తిన్నాక పాత్రలు కడుక్కోనక్కర్లా, ఇంకా సమయం కలిసి వస్తుంది. ఈ మొత్తం సమయాన్ని దేవుడి దగ్గర కూర్చుని మనం పుణ్యం సంపాదించుకోవడానికి వినియోగించుకోవచ్చు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా చాలా గొప్ప సౌకర్యం ఉంది. ఏమిటా సౌకర్యం అంటే, కడుపు నిండా బలమైన ఆహారం తిన్నట్టయితే నిద్ర వస్తుందండి, సహజం. రావాలి కూడా. ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉన్నటువంటి వారికి శరీరంలో ఉన్న ఏ అవయవం బాగా పనిచేస్తే జీవశక్తి అంతా అక్కడ కేంద్రీకృతమవుతుంది, మిగిలినటువంటివి కొంచెం మందగిస్తాయి. బాగా తింటే జీర్ణకోశం బాగా బరువుగా ఉంది కనుక తిన్న ఆహారాన్ని అరుగుదల చేయడం కోసమని జీవశక్తి అంతా పొట్ట దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. ఎప్పుడైతే అలా పొట్ట దగ్గర కేంద్రీకరించబడి ఉంటుందో మిగిలిన అవయవాలకి అంత జీవశక్తి ఉండదు. మిగిలిన అవయవాలేవి అంత చురుకుగా పనిచేయవు. అందువల్ల ప్రధానంగా ఇక్కడ జీవశక్తి ఆగిపోయేటప్పటికీ ఇది కాస్త మందగిస్తుంది. అందుకే బాగా బరువుగా అన్నం తిని అలా హాయిగా కూర్చున్నట్టయితే ఏమవుతుందండి, అందులో ఏ వాలు కుర్చీలోనో కూర్చున్నామంటే కళ్ళు మూతలు పడతాయి. పుస్తకం తీసి చదవడానికి ప్రయత్నం చేస్తున్నా కళ్ళు మూతలు పడతాయి. అదే దేవుడి దగ్గర కూర్చోండి, ఇంకా హాయిగా ఉంటుందేమో, హాయిగా నిద్రపోతాం. ధ్యానము మొదలైనటువంటి పేర్లు చెప్పి నిద్రపోయేటటువంటి వాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. అట్లా కాకుండా ధ్యానం చేసేటప్పుడు భౌతికంగా కళ్ళు మూసుకున్నా మనసు చైతన్యవంతంగా ఉండి భగవంతుని యందు లగ్నమై ఉండగలిగిన స్థితి కావాలి అంటే కడుపు నిండా తినకూడదు. అందుకే మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఉపవాసం చేస్తున్నాము, అన్నం తినలేదు అంటే కటిక ఉపవాసం చేయకూడదు అని చెప్పారు. కటిక ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా ఉండడం, నీరు కూడా తాగకుండా ఉండడం,
ఇది మంచిది కాదు. అలాగనకున్నట్టయితే మనసు ఎప్పుడు నీళ్లు తాగుదామా, ఎప్పుడు ఆహారం తీసుకుందామా అని జపం దేన్ని చేస్తుంది, దేవుడు గురించి కాదు ఆహారాన్ని జపం చేస్తుంది. అట్లా చేయకుండా మనసు ఆహారం మీదకి వెళ్లకుండా చేసేటటువంటి పూజ మీదో జపం మీదో కేంద్రీకరించబడి ఉండేటట్టుగా శరీరానికి నీరసం రాకుండా, నీరసం వచ్చి అలిసిపోయి సోలిపోకుండా సొమ్మసిల్లిపోకుండా ఉండగలిగిన కొద్ది బలాన్ని ఇస్తూ జీర్ణకోశం మీద ఎటువంటి బరువు పెట్టకుండా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇటువంటి ఆహారం ఏది అని మనకు పెద్దలు చెప్పారంటే పాలు, పండు. ఇవి రెండు అరగడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవు, జీర్ణకోశం మీద ఎక్కువ ఒత్తిడి తేవు, కానీ శరీరానికి మాత్రం చాలా బలాన్ని ఇస్తాయి. ఈ బలం ఉండటం కారణంగా శరీరం చురుకుగా ఉంటుంది, అలిసిపోకుండా ఉంటుంది. ఇది ఉపవాసం చేయడంలో ఉన్న మర్మం. ఆరోగ్యం దృష్ట్యా కూడా ఇది చాలా మంచిదని, 15 రోజులకు ఒకసారి అసలు ఆహారం ఏమీ తీసుకోకుండా ఉంటే శరీరం లోపల ఉన్నటువంటి అనేకమైన పనికిరాని పదార్థాలు, వ్యర్థ పదార్థాలన్నీ కూడా అది స్వయం భక్షణం అనేటటువంటి పేరుతో శరీరమే వాటిని పూర్తి చేసి ఒళ్ళు తేలికపడి అనేకమైన వ్యాధులు రాకుండా వ్యాధికారకమైనటువంటి క్రిములని కణాలని తినేయడం జరుగుతుందని అత్యాధునిక పరిశోధనలు మనకి తెలియజెప్తూ ఉన్నాయి. దీని మీద పరిశోధన చేసినటువంటి వారికి, ఒక జపాన్ శాస్త్రవేత్తకి నోబెల్ బహుమానం కూడా వచ్చింది. మనం అంతదాకా కాదు కానీ మన శరీరంలో ఆ చిట్ట చివరి దాకా ఉన్నటువంటి రోగ కణాల దాకా వెళ్ళకపోయినా మనసుకి వికాసము చురుకుదనము కలిగించేటటువంటి ఉపవాసాల గురించి మాత్రమే మనం ఈ నెలలో ఎక్కువగా పాటించడం జరుగుతుంది. ఇవి 4 రకాలుగా ఉంటాయి అని చెప్పారు. ఒకటి ఏమిటంటే పూర్తిగా దైవధ్యానంలోనే ఉండి ఏమీ తినకుండా ఉండడం. ఏమీ తినకుండా అంటే తప్పనిసరిగా ఆచమనం చేసినప్పుడల్లా 3 పురుసిళ్ల నీళ్లు తాగుతాం. అంటే దరిదాపుల్లో మనం ఈ రోజుల్లో టీ తాగే కప్పులో 3 వంతుల దాకా వస్తాయి, సగం పైగా 3 వంతుల దాకా. ఆ నీళ్లు తాగి శరీరానికి కావలసినటువంటి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత దైవానికి నివేదన చేసినటువంటి ఏ పాలో పండో తీసుకోవడం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆహారం కూడా తీసుకోకుండా చేయడమని మన శాస్త్రాలు మనకి ఏమీ చెప్పలేదండి. తప్పనిసరిగా తీసుకోవచ్చు, ఎంత అన్నదే, ఎక్కువ తక్కువ ఎప్పుడు అన్నది. ఇది పగలంతా తీసుకోకుండా ఉండడం, లేదా అసలు నెలంతా కూడా మామూలుగా కొద్ది ఆహారమే తీసుకుని పాలు పళ్ళు తీసుకుని ఉండడం ఉపవాసం. ఇది చేసేటటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కానీ తరచుగా కనపడేది ఏమిటంటే కార్తీక మాసంలో మనకి నక్తము అన్నది కనపడుతుంది. నక్తం అంటే రాత్రి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చీకటి పడిన తర్వాత రుద్ర నమక చమకాలతో అభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయడం, దీన్ని నక్తము అంటారు. ఇది అందరూ ఉండగలరా అంటే కొంచెం సందేహించటమే. పగలంతా తినకుండా అక్కడ ఉంటారండి, చాలామందికి ఇది వీలయ్యేటటువంటి పని కాదు. అందువల్ల ఏం చేస్తారు, అర్ధనక్తం. అర్ధనక్తం అంటే కొద్దిసేపు మాత్రమే ఉండడం, అంటే సాయంకాలం అవుతూ ఉన్నటువంటిది. ఈ మొదటి దాంట్లో నక్తంలో రాత్రి బాగా స్థిరపడ్డాక తింటే అర్ధనక్తంలో అక్కడ నక్షత్ర దర్శనం అవ్వంగానే తింటారు. ఇది కాకుండా మరో పద్ధతి ఉంది, పొద్దువాటారాక తినడం. అంటే మట్ట మధ్యాహ్నం దాటిన తర్వాత సూర్యుడు పడమటి వైపుకు వాలటం మొదలుపెట్టాక, అంటే 2-3 గంటల ప్రాంతంలో, ఇది సాయంకాలం అయిపోయింది అని చెప్పుకోవడానికి పనికొచ్చే సమయం, ఇలా తినేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఏకభుక్తం అన్నారు కదా, ఏకభుక్తం అంటే నేను పగలు తింటాను రాత్రి తినను. కొంతమంది నేను రాత్రి తింటాను పగలు తినను, వీటిల్లో ఏ ఒక్క నియమం పాటించినా పర్వాలేదన్నారు. ఈ ఏది మంచిది ఏది చెడు అని కాదు, ఏదో ఒక నియమం, ఏ నియమమైనా పాటించవచ్చు. ఏ విధంగా పాటించాలి, తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తన శరీర స్థితిని దృష్టిలో పెట్టుకుని, తాను ఈ నియమం పాటించటం వల్ల అనారోగ్యం పాలయ్యి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ భయపెట్టకుండా ఉండే పరిస్థితి.
ఆహారం తీసుకోవడం అన్నది శరీరం నిలబడడానికి, ఆ తరువాత చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో లేదా వ్రతం జపం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చేయడానికి కావలసిన బలాన్ని ఇచ్చేది ఉండాలి తప్ప మొత్తంగా మానేయటం కానీ మొత్తంగా తినకుండా ఉండడం కానీ తగినటువంటి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే, ఉపవాసం చేయడం ఎందుకు అన్న తెలిసినట్టయితే, ఎలా చేయాలి ఏం చేయాలి అన్న దాన్ని నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. మొదటిది జీర్ణకోశం ఎక్కువ పనిచేయకుండా దాని మీద ఒత్తిడి కలగకుండా ఉండడం, రెండోది శరీరానికి కావలసినంత బలం కలగాలి చేసే జపమో పూజో చేసేటప్పుడు. నిజం చెప్పాలంటే దీక్షగా మనసు కేంద్రీకరించి పూజ కానీ జపం కానీ చేస్తే శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శక్తిని తట్టుకోగలిగిన బలం శరీరానికి ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందండి, పూజలు అవి చేసేటప్పుడు సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు, ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా గమనించుకుని చేయాలి తప్ప ఎవరో చేశారని చెప్పి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడం అన్నది తగినటువంటి పని కాదు. దాన్ని సనాతన ధర్మం అంగీకరించలేదు, ఏ దేవుడు ఒప్పుకోడు. అన్నిటినీ మించి దేవుడు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. ఆత్మారాముడు అన్న పేరుతో ఉన్నాడు. శరీరాన్ని హింసించుకుంటే లోపల ఉన్న ఆత్మారాముణ్ణి బాధ పెట్టినట్టు అవుతుంది. అందుకని తగినట్టుగా ఉండాలి. ఇలా ఉండడానికి ఆహార నియమం ఇంత బాగా చెప్పడానికి కారణం ఏమిటి చూడండి. వైశాఖ మాసం కూడా చాలా ప్రధానమైందిగానే చెప్తారు. దానికి కూడా వైశాఖ మాసానికి సంబంధించిన స్నానాలు ఇత్యాదులు అవన్నీ చాలా ఉంటాయి. అలాగే మాఘమాసానికి సంబంధించినవి ఉంటాయి. మాఘ స్నానాలు చాలా గొప్పవి. కానీ అప్పుడు ప్రతిరోజు ఉపవాసం, నెలంతా ఉపవాసం చేయమని చెప్పలేదే, ఇప్పుడే ఎందుకు చెప్పారు? దీనికి ఏమైనా కారణం ఉందా? తప్పనిసరిగా ఉంది. కాలాన్ని భగవత్ స్వరూపంగా భావించుకుంటాం, కాలానుగుణంగా మన జీవితాన్ని మలుచుకుని దీర్ఘాయుష్మంతులుగా ఉండే ప్రయత్నమే ఈ చేసే పనులన్నీ అని కదా చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు చెప్తే ఇది శీతాకాలం బాగా వచ్చినటువంటి రోజులు. దానికి తోడు ఏమవుతోంది, పగళ్ళు చిన్నవిగా ఉంటాయి, రాత్రిళ్ళు పెద్దవిగా ఉంటాయి. మనిషికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా చెప్తాం, సూర్యుడు వల్లనే ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి సూర్య భగవానుడు కనిపించేటటువంటి కాలం చాలా తక్కువ. సూర్యోదయాలు మనకే సమంగా ఉంటాయి రాత్రి పగళ్ళు దరిదాపుల్లో అని చెప్పుకునే మన ప్రాంతాల్లోనే 6:50, 6:55 సూర్యోదయం అవుతూ 5:25 కల్లా సూర్యాస్తమానం అయిపోతూ ఉంటుంది. అంటే దరిదాపుల్లో పగళ్ళు కన్నా రాత్రి 2 గంటలు అంటే 4 గంటలు ఎక్కువ ఉంటుంది. అటువంటి సమయంలో చీకటి ఎక్కువ ఉండి, చీకటి కూడా దట్టంగా ఉంటుందని చెప్పుకున్న ఈ ఋతువులో, పగలు తక్కువ ఉండేటటువంటి కాలంలో తిన్నటువంటి అన్నం అరిగి వంట పట్టడానికి సహాయపడేది సూర్యుడు. సూర్యుడు తక్కువగా ఉన్నప్పుడు ఆహారం తక్కువగా తినడం మంచిది. పైగా బాగా తిని చల్లగా ఉంటుందేమో, అన్నం తినంగానే ఇలా ముడుచుకుని కూర్చున్నా వాలు కుర్చీలో కూర్చున్నా వెంటనే నిద్ర వస్తుంది. రాత్రి ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో పగటిపూట కూడా నిద్రపోతే ఆరోగ్యం ఏమైపోవాలండి? ఈ రోజుల్లోలాగా ఎక్కడెక్కడికో శరీరంలో పెరిగినటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి డబ్బిచ్చి వెళ్ళవలసినటువంటి పరిస్థితి లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన శరీరం మన చెప్పు చేతల్లోనే ఉండేటట్టుగా చూసుకునే మార్గాలు ఇవన్నీ. ఇంతకు ముందు చెప్పింది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి ఏ రకంగా సాధనకి ఉపవాసం సహకరిస్తుందో చెప్పుకుంటే, ఇప్పుడు అలా సహకరించడానికి కావలసిన శరీరం ఏదైతే ఉందో అది బాగా ఉండడానికి ఈ చెప్పినటువంటి పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థమవుతూ ఉంటుంది. కనుక ఒళ్ళు పెరగడానికి వీలైనటువంటి కాలం వేసంకాలంలో తినాలని అనిపించదు. వేడిమి వల్ల కొంచెమే తింటాం, ఎంతైనా అప్పుడు అవసరం ఉన్నా అరుగినా తినడానికి వేడి కారణంగా తినాలనిపించదు. శీతకాలంలో ఆ చల్లదనానికి బాగా తినాలనిపిస్తుంది. పైగా రుచుల మీద మోజు కూడా పెరుగుతుంది. బో చల్లగా ఉంది గనక కారం కారంగా వేడి వేడిగా పుల్ల పుల్లగా తీయ తీయగా తినాలనేటటువంటి కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఉండేటప్పటికి ఏం జరుగుతుంది,
ఎప్పుడైతే కావాల్సిన దానికన్నా ఎక్కువ అన్నం తింటామో ఆహారం తీసుకుంటామో శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని ఆహార నియమాలు పాటించవలసి ఉంది. ఆహార నియమాల్లో ప్రధానంగా అరుగుదలకు సంబంధించి ఉంది గనక సూర్యుడు బాగా నడినెత్తికి వచ్చిన తర్వాతే తినమని చెప్పారు. 120 ఏళ్ళు ఇవ్వబడినటువంటి ఆయుర్దాయం అంతకాలం జీవించి ఉండాలి అంటే పాటించాల్సిన నియమాల్లో ప్రధానమైంది పెద్దలు ఏం చెప్పారు అంటే సూర్యుడు బాగా వేడెక్కే వరకు ఆహారం తీసుకోకుండా, సూర్యాస్తమయం అయిన తర్వాత ఆహారం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు 120 ఏళ్ళు బతుకుతారట. అంటే చిన్నప్పటి నుంచే రండి, వాళ్ళు మొదలు పెడతానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పటికే దీన్ని చాలా పాడు చేస్తున్నాం మనం. ఇప్పుడు దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే నిలుపుకోగలుగుతాం. అంటే అన్నాన్ని అరిగించేటటువంటి సూర్యుడు బాగా చురుకుగా ఉన్నప్పుడు, తీక్ష్ణంగా ఉన్నప్పుడు మాత్రమే అన్నం తిన్నట్టయితే, అన్నం అంటే వరన్నం అని మాత్రమే కాదండి, తినబడేది ఏదైనా అన్నమే. నేను అన్నం తినలేదండి, ఇదిగో 10 రొట్టెలు తిన్నాను, ఇంత కూర తిన్నాను, ఇన్ని పళ్ళు తిన్నాను అంటే చాలదేమిటి? గుప్పడి మెతుకుల కన్నా అదే ఎక్కువ. అందువల్ల అన్నము అన్న పదానికి తినే పదార్థం అనే తప్ప బియ్యం ఉడకబెట్టిందని మాత్రమే అర్థం చెప్పుకోవద్దు. కనుక ఈ తినేటటువంటి ఆహారం సూర్యుడు యొక్క తీక్ష్ణత ఉన్నప్పుడు తిన్నప్పుడే అది బాగా అరుగుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత కానీ ఉదయించటానికన్నా ముందు కానీ తిన్నది మనకు అంతగా అరగదు, వంట పట్టదు, కొవ్వు పేరుకుంటుందే తప్ప బలం సమంగా శరీరానికి రాదు అన్న సంగతిని ఆయుర్వేదం చెప్తోంది. ఇది కూడా ఇందులో మనం ఒక భాగంగా భావించుకోవాల్సి ఉంది. మన పండుగలు కానీ, మనం పండుగలప్పుడు పాటించే నియమాలు కానీ ఇవన్నీ బహుళార్థ సాధక ప్రణాళికలు. దాంట్లో వ్యక్తి యొక్క పురోగతి ఉంటుంది, కుటుంబం యొక్క ఒక ఐకమత్యం ఉంటుంది, సామాజిక ప్రయోజనం ఉంటుంది, పర్యావరణ పరిరక్షణ ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇన్నింటి మేళవింపు ఉన్నటువంటి ఈ పండగల్లో తప్పనిసరిగా ఇటుపక్క ఆధ్యాత్మికమైన పురోగతితో పాటు శారీరక ఆరోగ్యం కూడా ఇమిడి ఉంది అన్న సంగతిని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ సమయంలోనే ఉపవాసాల గురించి చెప్పారు తప్ప మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, లేదా ఆషాఢ మాసంలో కానీ ఉపవాసాలు చేయమని అక్కడ చెప్పలేదే. ఉపవాస దీక్ష వహించేటటువంటిది ఒక్క కార్తీక మాసంలోనే. ఎందుకంటే సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు చుట్టూ తా భూమి తిరిగేటప్పుడు గుండ్రగా తిరగదండి, వర్తులాకారంలో తిరగకుండా కొద్దిగా ఒక పక్క ఎక్కువ తక్కువలు ఉండే ఆకారంలో తిరుగుతుంది. కనుక ఇలా దూరంగా ఉన్నప్పుడు సూర్యకాంతి భూమి మీద పడేటటువంటి కాలం తక్కువ, చలి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలేమీ రాకుండా, ఆరోగ్యంలో ఎటువంటి తేడా రాకుండా ఉపవాస సంబంధమైనటువంటి నియమాలని ఇక్కడ పెట్టడం జరిగింది. సూర్యకాంతి తక్కువగా పడే ఈ సమయంలో నెలంతా ఉపవాస దీక్ష విధించటం జరిగింది. ఉదాహరణకి శివరాత్రి ఒక్కరోజే, వైకుంఠ ఏకాదశి ఒక్కరోజే, అంతేగాని ఇక్కడ మాత్రమే నెల రోజులు ఒక నియమాన్ని పాటించి, అంటే పగలు భోజనం చేస్తాను లేదా రాత్రి భోజనం చేస్తాను, 2 గంటల తర్వాత ఎప్పుడో భోజనం చేస్తాను అనే ఒక నియమాన్ని పెట్టుకుని అప్పటి వరకు భోజనం చేసేటటువంటి సమయం దాకా భగవత్ కైంకర్యంలో సమయాన్ని గడపడం ప్రధానం. అప్పటిదాకా భోజనం చేయలేదు కదా అని చెప్పి వేరే పనులు చేసుకుని, ఇంటి పనులు, వంట పనులు, ఇంకో పనులో చేసుకుంటే అది ఉపవాసం. దాన్ని ఏమంటారు? లంఘనం అంటారు. అంటే తిండి తినకుండా ఉండడం. అంతే తప్ప దీనికి సమానార్థకంగా మనం ఫాస్టింగ్ అన్న పదం వాడతాం, అది సరైనటువంటిది కాదు. ఉపవాసం ఫాస్టింగ్ కాదు. ఉపవాసం అంటే భగవంతుని చింతనతో సమయాన్ని గడపడం మాత్రమే ఉపవాసం అవుతుంది. అంటే వంట చేసే సమయం, తినే సమయం ఇవన్నీ కూడా భగవంతుడి పూజలో కానీ, జపంలో కానీ, చింతనలో కానీ గడిపినటువంటి సమయం మాత్రమే ఉపవాసం అవుతుంది. కానీ అన్నం తినకుండా ఉన్నంత మాత్రం అది ఉపవాసంగా పరిగణించబడడం జరగదు. నెలంతా ఉండలేనటువంటి వాళ్ళు కనీసం సోమవారాలు, 2 ఏకాదశులు,
ఇవి కూడా కుదరదండి మాకు, మాకున్న ఉద్యోగ ధర్మం కానీ శరీర ధర్మం కానీ ఆరోగ్యం కానీ ఇవి మాకు అనుమతించట్లేదు అంటే కనీసం పూర్ణిమ నాడైనా ఉండమన్నారు. ఒక్క పూర్ణిమ నాడు ఈ మొత్త నియమాలు పాటించి కార్తీక మాస వ్రతమని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన నియమాలు గనక పాటించినట్టయితే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం, పూజ చేయడం, ఆ పిమ్మట దైవ దర్శనం చేయడం, చేతనైనటువంటి దానం చేయడం, వీలైనంత వరకు ఉపవాసం ఉండడం అన్నది కనీసం పూర్ణిమ నాడైనా గనక చేసినట్టయితే చాలా ఫలితం లభ్యమవుతుంది అన్నారు. మన సంప్రదాయంలో ఎన్ని సౌకర్యాలు ఇచ్చారో చూడండి, మనిషి ప్రాధాన్యం. అంతేగాని పద్ధతి కాదు, పద్ధతులు పద్ధతి ప్రకారం ఉంటాయి. ఎవరికి ఎటువంటివి వీలవుతే అవే చేయమన్నారు తప్ప వీలు కానిది చేయమని చెప్పలేదు. నువ్వు ఈ విధంగా చేయకపోతే నరకానికి పెడతావని కానీ ఈ విధంగా మాత్రమే చెయ్యాలి, కాస్త తప్పితే కూడా నీకు భగవద్ అనుగ్రహం ఉండదని కానీ భగవంతుడికి కోపం వస్తుందని కానీ ఎక్కడా చెప్పలేదు. నీకు వీలయ్యి అవకాశం ఉండి చేయకపోతే మాత్రమే నీకు ఫలితం ఉండదు అన్నారే తప్ప, వీలు కానప్పుడు కొద్దిగా తలుచుకుంటే కూడా సరిపోతుందని చెప్పారే తప్ప పూర్తిగా ఇవి పనికిరా చేయకపోతే ఇక జీవితం లేదు నరకమే అని గట్టిగా వ్యతిరేక భావనతో ప్రతికూల భావనతో కోప్పడ్డట్టు శిక్షించినట్టు మందలించినట్టు చెప్పే పద్ధతి ఉండదండి. అందువల్ల ఎవరికి ఎంత వీలైతే అంతవరకు చేయడం ప్రధానం. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే రాత్రి ఎక్కువ ఉంటుంది కనుక నిద్రపోవాలన్న కోరిక కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నిద్రపోరు నిద్రపోవాలన్న కోరికలో ఉంటారు. నిద్రపోతే ఎంత బాగుంటుందో, మరి కాసేపు పడుకుంటే ఎంత చక్కగా ఉంటుందో అన్న అనుభూతి పొందడం కోసం నిద్రపోదామనేటటువంటి కోరిక ఉంటుంది గనక దాని నుండి వెలుపలికి వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా తెల్లవారుజామున లేవడం అన్నది చెప్పడం జరిగింది. అలా లేస్తే కానీ లోపల జఠరాగ్ని దీప్తిమంతం కాదు. జఠరాగ్ని అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పనికొచ్చేటటువంటి అగ్ని మన జీర్ణాశయంలో ఏదైతే ఉందో దాని జఠరాగ్ని అంటాం. అటువంటి జఠరాగ్ని బాగా ప్రజ్వలించి ఆ ప్రజ్వలించినటువంటి కారణంగా ఎక్కువ ప్రయోజనం ఉండాలి అంటే తప్పనిసరిగా నిద్రని తగ్గించుకోవాలి. నిద్రని తగ్గించుకునేటటువంటి మార్గం ఏమిటి అంటే ఆహారం తక్కువ తీసుకోవడం. ఎక్కువ తిన్న కొద్దీ బాగా నిద్రొస్తుంది. నిద్రని అదుపులో పెట్టుకునేటటువంటి పద్ధతి వీలైనంత ఆహారంలో నియమం పాటించడం. ఇంకా చెప్పాలి అంటే లోతుల్లోకి వెళ్ళి ఇవన్నీ అందరికీ పాటించటం అంత వీలు కాదు, అవసరం కూడా లేదు గనక వివరం చెప్పట్లేదు. కానీ సూచన మాత్రం చేసేది ఏమిటంటే ఈ నెల రోజుల్లోనూ ఏ తిథి నాడు ఏ ఆహారాన్ని వర్జించాలో కూడా చెప్పబడి ఉంది. ఒక రోజున పప్పు తినకూడదు, ఒక రోజున ఏదో వంకాయ తినకూడదు, ఒక రోజున ఇంకొక కూర తినకూడదు, ఒక రోజున పెరుగు తినకూడదు. ఇలా ఈ ప్రతి తిథికి తినకూడని నియమం కూడా ఉంది, ఫలానా ఆహారం తీసుకోకూడదని. ఇది కూడా ఉపవాసంలో ఆహార నియమంలో భాగంగానే చెప్పబడుతూ ఉంది. ఇంత తీవ్రంగా కఠినంగా నియమాలను పాటించలేకపోయినా వీలైనంత వరకు నియమబద్ధంగా ఆహారం తీసుకోవడం అన్న దాన్ని ఒక్కదాన్ని గనక పాటించినా మిగిలినటువంటి సమయాన్ని వీలైనంత వరకు భగవద్ధ్యానంలో గడపటం చేయగలిగితే ఉపవాస దీక్ష చేసినటువంటి ఫలితం లభిస్తుంది. స్వస్తి.